ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇయాలటి న్యాయం చట్టం కార్యక్రమంలో ఫోక్సో చట్టం 2012 ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం 2012 గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి, అదేవిధంగా ఈ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, ఈ చట్టం పిల్లలకు ఎలా రక్షణగా నిలుస్తుంది, అలాంటి విషయాల్ని మనకు ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి గౌరవ డాక్టర్ పి శివరాం ప్రసాద్ గారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ చట్టం యొక్క పూర్తి వివరాలను. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముందుగా చెప్పుండ్రి మా శ్రోతలకు, అసలు ఈ ఫోక్సో చట్టం 2012 అసలు రావడానికి గల కారణాలు ఏమిటంటారు? ఫోక్సో చట్టం 2012 రావడానికి గల కారణాలు, గతంలో ఉన్నటువంటి చట్టాల్లో మనకి ఉన్నటువంటి శిక్షలు ఇప్పుడు నేటి సమాజానికి సరిపోయే రీతిగా లేని కారణంగా మనం ఈ ఫోక్సో చట్టం అన్నది తీసుకురావడం జరిగింది. ఇందులో కఠినమైనటువంటి శిక్షలు విధించడానికి ఈ యొక్క సెక్షన్స్లో వివిధ రకాలైనటువంటి చర్యలకి వివిధ రకాలైనటువంటి శిక్షలు మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే చట్టం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు, అంటే కాలానుగుణంగా చట్టాలు కూడా మారుతూ ఉంటాయి అనేది మనం గమనించాలి. గతంలో ఉన్నటువంటి కొన్ని చట్టాలు ఇప్పుడు లేవు. అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే, మనకి స్వాతంత్రం రావడానికి ముందు సతీ సహగమనం అనేటటువంటిది ఒకటి ఆచారం ఉండేది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత సతీ సహగమనాన్ని నిరోధిస్తూ ఒక చట్టం తీసి ఆ యొక్క సతీ సహగమనం అనేది మనం దాన్ని నిర్మూలించుకున్నాం. అలాగా కాలానుగుణంగా ఈ యొక్క చట్టాలు అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనందరం చూస్తున్నటువంటి నేటి సమాజంలో ఈ యొక్క సెల్ ఫోన్స్ వాడడం, అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్, ఫేస్బుక్, రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాలు విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. తదనుగుణంగా దానికి సంబంధించినటువంటి నేరాలు అటువంటి విషయాల్లో ఎలాగ అప్రమత్తంగా ఉండాలనేటటువంటి దానికి సంబంధించి ఈ యొక్క చట్టాలన్నది తీసుకురావడం జరిగింది. మరి ఫోక్సో చట్టం ముఖ్యంగా కఠినమైనటువంటి శిక్షలు ఈ యొక్క పిల్లల పట్ల నేరం చేసే వాళ్ళకి విధించడానికి వీలుగా ఉండడానికి అని చెప్పి ఈ యొక్క ఫోక్సో చట్టాన్ని 2012 సంవత్సరంలో మరి రూపొందించడం జరిగింది. దాన్ని అమలు కూడా చేశారు, దాన్ని ఇప్పుడు అమల్లో ఉంది ఆ ఫోక్సో చట్టం. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి న్యాయస్థానాలు, ప్రత్యేకమైనటువంటి న్యాయ సిబ్బంది, ప్రత్యేకమైనటువంటి యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని గవర్నమెంట్ నియమించి ఈ యొక్క కోర్టులు అన్ని చోట్ల కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చండి. అయితే గతంలో ఉన్న చట్టాలకు ఈ ఫోక్సో చట్టానికి గల తేడా ఏమిటంటారు? దీన్ని మనం ముఖ్యంగా ఈ గతంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి శిక్షలు ఇప్పుడు సమాజానికి, ఇప్పుడు జరుగుతున్నటువంటి నేరాలకి ఇక సరిపోనటువంటి శిక్షలుగా ఉండడం వల్ల, అంటే ఆ యొక్క నేరాలు వాటి యొక్క వివరణ ఇప్పటి నేరాలకి వాటి యొక్క వివరణకి, అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు గతంలో మనకి ఎవరైనా ఒక మెయిల్స్ పంపించడం, మెసేజెస్ పంపించడం, లేదంటే ఒక అమ్మాయిని తదేకంగా చూడడం, లేదా ఆవిడ వెంటపడడం, ఇలాంటి వాటికి ఆ ఇండియన్ భారతీయ శిక్షాస్మృతిలో శిక్షలు ఉన్నప్పటికీ కూడా వాటికంటే ఎక్కువగా ఈ శిక్షను ఇంకా పరిగణనలోకి తీసుకొని వాళ్ళని శిక్షించడానికి, అంటే నేటి సమాజానికి అనుగుణంగా ఉండడానికి అని చెప్పి ఈ యొక్క ఫోక్సో చట్టం అనేది అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ యొక్క శిక్షని పెంచి శిక్షల్ని కఠినంగా అమలు చేయాలనేటువంటి ఈ యొక్క సదుద్దేశంతో ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగిందండి. ఈ ఫోక్సో చట్టం అనేది ఎవరెవరికి వర్తిస్తుంది, అదేవిధంగా ఈ చట్టం పిల్లల యొక్క పరిరక్షణకు ఏ విధంగా దోహదపడుతుంది? ఈ ఫోక్సో చట్టంలో మీరు గతంలో చూసినట్లయితే చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆ గతంలో కూడా జరిగినాయి. అయితే ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలు అన్నప్పుడు ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, వాళ్ళని ఆడైనా మగైనా లైంగికంగా ఎవరైనా వేధిస్తే కనుక వాళ్ళని ఈ యొక్క
చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడానికి అవకాశం ఉన్నది. గతంలో ఉన్నటువంటి సెక్షన్లు మనకు ఉన్నాయి. ఇందులో రెండు రకాలైనటువంటి ముఖ్యంగా ఈ యొక్క నేరాలని వివరించడం జరిగింది. వాటి యొక్క నిర్వచనం ఏంటంటే, సాధారణంగా జరిగినటువంటి నేరాలు లైంగిక నేరాలు, మరి ఇంకొకటి విషయం ఏంటంటే లైంగిక నేరాలు వికృతమైనటువంటి లైంగిక నేరాలు. అంటే మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఒక చోట లైంగిక నేరం అంటే ఒక గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది మీరు వినే ఉంటారు. ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎలాగా వర్తిస్తుంది అంటే, ఆ యొక్క టచ్ చేసినప్పుడు ఆ యొక్క పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఆ పిల్లల్ని లైంగికమైనటువంటి ఉద్దేశంతో టచ్ చేశారా లేదా అన్నది ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసినటువంటి అంశం ఉంది. అయితే ఇందులో ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ యొక్క లైంగిక నేరాలు ఒక గవర్నమెంట్ ఆఫీస్లో జరిగిన, ఒక ఇంకా ఎక్కడైనా ఒక హాస్పిటల్లో జరిగిన, ఒక విలువ ఉన్నటువంటి ప్రదేశాల్లో జరిగినప్పుడు వాటిని అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ అని అంటారు. అగ్రివేటెడ్ ఫామ్లో జరిగినప్పుడు ఒక గ్రూప్గా ఈ యొక్క సెక్షువల్ అసాల్ట్ చేయడం, లేకపోతే ఈ సెక్షువల్ అసాల్ట్ చేస్తున్న భాగంలో ఈ యొక్క కొన్ని గాయాలు కలిగించడం, లేదా మారక ద్రవ్యాలు వాడడం, అలాగే ఇంకా వారికి ఈ యొక్క పోర్నోగ్రఫీ అంటే బ్లూ నీల చిత్రాలు చూపించడం, బ్లూ ఫిల్మ్స్ అంటే ఇవన్నీ కూడా ఈ యొక్క పోక్సో చట్టం కింద దాన్ని అన్నింటినీ కూడా ఒక్కొక్క వివరణ ఇచ్చి దాన్ని ఈ యొక్క పోక్సో చట్టంలో వాటికి కఠినమైనటువంటి శిక్షల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అంటే పిల్లలపై ఎలాంటి ఆకృత్యాలు జరిగినప్పుడు ఈ చట్టం కింద కేసును నమోదు చేసే అవకాశం ఉంటుంది? ముఖ్యంగానంటే ఈ యొక్క చట్టంలో జరిగేటటువంటి నేరాలు అన్నిటి కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు. ఏ పిల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి ఎవరైనా కూడా ఈ యొక్క నేరం చేసినప్పుడు, ఈ నేరానికి పాల్పడినప్పుడు 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలు, బాలురు అలాగే బాలికలు, వీళ్ళకి ఈ యొక్క చట్టం అనేది వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో మీకు ఇందాక చెప్పిన విషయంలో అగ్రివేటెడ్ ఫామ్స్ అని అని చెప్పాను, అంటే అకృత్యమైనటువంటి విషయాలు, అంటే ఈ యొక్క మానసికంగా సరిగా లేనటువంటి పిల్లల మీద ఈ చర్య చేయడం, అలాగే వాళ్ళ యొక్క లోన్లీనెస్ లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితిని వీళ్ళకి అనుకూలంగా మార్చే నేరస్తులు నేరానికి పాల్పడడం, ఇలాంటి వాటిల్లో ఒకవేళ ఆ యొక్క బాలిక లేకపోతే ఆ యొక్క బాలుడు ఆ యొక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు స్వయంగా ఫిర్యాదు చేయలేనటువంటి పక్షంలో వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైతే కస్టడీలో వాళ్ళు ఉన్నారో, ఆ బాలబాలికలు ఉన్నారో, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి వాళ్ళు ఫిర్యాదిస్తే ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళని కోర్టులో శిక్షించడానికి అవకాశం ఉందండి. అయితే ఈ పోక్సో చట్టం కింద కేసు నమోదైనటువంటి దోషులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉన్నది? మరి ముఖ్యంగానండి ఈ యొక్క సెక్షన్లో 7 సంవత్సరాలు అలాగే పైబడి కొన్ని సెక్షన్స్ ప్రకారం ఆ యొక్క నేరాన్ని బట్టి ఆ యొక్క శిక్ష అనేది విధించడం జరుగుతుంది. ఆ నేరాన్ని కోర్టులో విచారించిన తర్వాత ఆ యొక్క ముద్దాయి నేరస్తుడు అని నేరం చేసినట్టుగా రుజువు అయితే అతనికి కొన్ని సెక్షన్స్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా అంటే జీవిత ఖైదు వరకు కూడా విధించడానికి ఈ యొక్క అవకాశం ఉందండి. అలాగే ఆ యొక్క నేరాలను బట్టి 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అలాగే 3 సంవత్సరాలు ఆ యొక్క అతను చేసినటువంటి చర్యను బట్టి ఆ యొక్క శిక్షని విధించడానికి అవకాశం ఉందండి. అయితే ఈ పోక్సో చట్టం 2012పై ఈ ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ అవగాహన కల్పించడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు? మా న్యాయ వ్యవస్థ తరపు నుంచి ఈ పోక్సో చట్టం అనే కాదండి, మొత్తం అన్ని చట్టాల గురించి ఈ యొక్క అవగాహన కల్పించడానికి మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నాము. మాకు సుప్రీంకోర్టు లెవెల్లో, అలాగే హైకోర్టు లెవెల్లో, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు లెవెల్లో అంటే ఇలా 3 స్టేజెస్లో మనకి ఉంటాయి. సుప్రీంకోర్టు లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అలాగే హైకోర్టు లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మేము ఈ యొక్క చట్టాలకు సంబంధించినటువంటి వివరాలని, ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో వీటినే వ్రాతపూర్వకంగా అలాగే కరపత్రాల ద్వారా అలాగే వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి, వాళ్ళు అర్థం చేసుకోవడానికి, వాళ్ళ యొక్క నేరాల బారిన పడకుండా ఉండడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఈ యొక్క డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వేదికగా
మేము చర్యలు తీసుకుంటున్నాం అండి. ముఖ్యంగా ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయడం, ప్రతి స్కూల్కి శనివారం శనివారం విధిగా వెళ్ళడం, అక్కడ స్కూల్లో పిల్లల్లో కాలేజీల్లో పిల్లలకి ఈ యొక్క చట్టాల పట్ల అవగాహన కల్పించడం, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్, వాళ్ళు ముందుగానే నేరాల పాలు కాకుండా ఉండడానికి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది వాళ్ళకి ముందుగానే తెలియపరచడం, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి చెప్పడానికి అవకాశం ఉందండి. చివరగా నాది ఒక మాట అండి, ఇప్పుడు నేను ఆదిలాబాద్లో పోక్సో కోర్టు జడ్జిగా కూడా నేను విధులు నిర్వర్తిస్తున్నాను. రేడియో ఛానల్ ద్వారా ఎవరైతే దీన్ని వింటున్నారో వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే, ఈ యొక్క సోషల్ మీడియా ఆధారంగా చాలా పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి పిల్లల్ని, ముఖ్యంగా 18 సంవత్సరాలలోపు బాలబాలికల్ని ఈ యొక్క సోషల్ మీడియా అలా ఫేస్బుక్, వాట్సప్, ట్విట్టరు, అలాగే ఇన్స్టాగ్రామ్ ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉంచి వారి యొక్క బంగారు భవిష్యత్తుని కాపాడాలని నేను మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. చాలా మంచిదండి డాక్టర్ శివరాం ప్రసాద్ గారు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఫోక్సో చట్టం 2012 యొక్క ఉద్దేశం మరియు ఈ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, బాలల పరిరక్షణలో ఈ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, మరి ఈ చట్టం కింద కేసు నమోదైతే దోషులకు ఎలాంటి శిక్షలు పడతాయి, ఈ చట్టం గురించి పూర్తి వివరాలని ఇంత విపులంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.